అండ్ పుష్ప టూలో మీరు ఉన్నారు అని చెప్పేసి డేట్స్ అండ్ అంటే పుష్ప వన్లో ఉన్నారు పుష్ప టూలో ఉన్నారని చెప్పేసింది తెలిసింది సయ్యా రావుపై ఏంటి అసలు యాక్చువల్లీ ఎందుకు ఈ విషయం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదంటే పుష్ప టూ ఆల్మోస్ట్ నేను చేసిన చిన్న చిన్న సీన్స్ కొన్ని ఒకటే సీన్ మిగిలింది అందులో పుష్ప వన్లో చాలా డేస్ చేశాను వాళ్ళని చక్ టక్ 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 లేపేశారు సో ఇంటర్వ్యూ చేస్తే అంటే చూసే వాళ్ళకి ఈ క్యారెక్టర్ కోసం ఆ ఇంటర్వ్యూ ఇచ్చింది అన్నట్టు ఫీల్ అయ్యారు చాలా మంది బయట కూడా వాళ్ళకి తెలియదు అంటే ఎంత మంచి నాకే కాదు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేసే ఏ ఆర్టిస్ట్ అయినా ఎడిటింగ్ తీరా ఎడిటింగ్ వచ్చిన తర్వాత ఓకే అది పోవాల్సిందే సినిమా రిలీజ్ అయినా తెలియదు నేను చేసినా కూడా అది ఉంటుంది లేదనేది నమ్మకం లేదు కనీసం సంతోషం ఏంటంటే ఆ ఒక్క సీన్ అది కూడా ఇంపార్టెంట్ సీన్ అది ఫైటింగ్ బిఫోర్ కాబట్టి అది కూడా ఉంది లేకపోతే దాన్ని కూడా కట్ చేస్తే ఆడియన్స్ ముందు నా పరువు అయింది ఉందా పార్ట్ టూ ఏమన్నా సస్పెన్స్ ఓకే అయితే నాకు చెప్పేశారు పార్ట్ టూలో ఉన్నారని తమ్మే వేసుకుంటారా పుష్ప టూ తగ్గేదేలా ఎలా అనిపించింది మా హీరోయిన్ గారు అండ్ అల్లు అర్జున్ అన్నతో హీరోయిన్ కాంబినేషన్ నేను చేయలేదు కానీ అజయ్ ఘోష్ గారితో కాంబినేషన్ చేశాను విలన్ అండ్ అలాగే బన్నీ గారి కాంబినేషన్తో కూడా జరిగినాయి నాకు సీన్స్ జరగడానికి అయితే జరిగినాయి రాలేదు కానీ చాలా అంటే నేను గుర్తుపట్టలేదు అసలు ఫస్ట్ నేను సెట్ లోపలికి వెళ్ళి అడిగితే ఇంటర్వ్యూకి అల్లు అర్జున్ అన్న వచ్చి సెట్లో ఉన్నా కూడా గుర్తుపట్టలేనంత నేను ఇక్కడే ఉన్నాను అల్లు అర్జున్ గారు ఇక్కడే ఉన్నారు సార్ సార్ వస్తున్నారు అంటే ఆ రోజు చేశాను 2-3 డేస్ చేశాను షూట్ ఆ రోజు ఆయనతో కాంబినేషన్ ఉంది అల్లు అర్జున్ గారు వస్తున్నారు సార్ వస్తున్నారు అంటే నేను ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఆయన ఆ హెయిర్లు ఆ గెటప్లో నేను గుర్తుపట్టలేదు అన్నమాట నేను అసలు గుర్తుపట్టలేకపోయాను ఆయన చూసిన తర్వాత నాకు కొంచెం పర్వాలేదు నాయనకి ఇలా అంటే అది డి గ్లామర్ రోల్ అవును మామూలుగా ఎవరైనా కానీ బ్యూటిఫుల్గా రెడీ అవ్వాలని చూస్తాం నువ్వేం ఫేషియల్ చేయించుకొని అది చేయించి ఇది చేయని సెట్లోకి వెళ్ళగానే మేకప్ మ్యాన్ ఒకటే అడిగారు పుష్ప కదా అల్లు అర్జున్ మూవీ కదా మంచిగా ఫేషియల్ ఐబ్రోస్ అయ్యి చేయించుకొచ్చినట్టున్నారు ఇప్పుడు ఆగండి అని చెప్పేసి నన్ను గెటప్ దించగానే ఇది చిలా కింద నుంచి ఇలా పైదా చూసుకున్నా కార్తీక దీపం ప్రియమని లుక్ చూసి ఈ పని మంచి క్యారెక్టర్ ఈ లుక్ చూసిన ఆడియన్స్ ఎంత బాధపడతారు కొంచెం పర్లేదు ఏదైనా చేయాలి ఆయన చూసిన తర్వాత ఏం పర్వాలేదు నా క్యారెక్టర్ నేను అందులో చాలా బాగా అనిపించాను అంటే ఒక హీరో వస్తే ఒక హడావుడి ఉంటుంది అది నేను చూడలేదు అల్లు అర్జున్ గారి దగ్గర నేను అది చూడలేదు చాలా కామన్ మ్యాన్ లాగా కామన్ గా ఉన్నారు అండ్ వీఆర్ వెయిటింగ్ సెకండ్ పార్ట్ యాక్చువల్లీ సీరియస్ లో మీరు కూడా ఉన్నారని చెప్పేసి మాకు టాక్ వచ్చింది ఫింగర్ క్రాస్ వస్తే కూడా ఐఎమ్ సో హ్యాపీ లేదండి ఈసారి పుష్ప గురించి నేను ఒకవేళ చేసినా కూడా సినిమా 70 mm మీద పడిన తర్వాత అప్పుడు నాకు ఇంటర్వ్యూ తర్వాతే వస్తాను నాకు ఇంటర్వ్యూ ఇస్తారు ఫస్ట్ నాకే ఫస్ట్ మీకే ష్యూర్ ప్రామిస్ ప్రామిస్ యా థాంక్యూ లేదు అప్పుడు పుష్ప 2 చేస్తున్నానని చెప్పగానే చాలా ఇంటర్వ్యూకి పిలిచారు బట్ సీన్స్ లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది కానీ ఆ చేసిన నేను చేసిన ఆ స్క్రీన్ పైన ఉన్న 40 seconds నాకు ఒక సాంగ్ నాకు ఒక ఐడెంటిఫై బట్ నేను అన్న ఆ క్యారెక్టర్లు ఆ లుక్లో నన్ను ఎవరు గుర్తుపట్టలేకపోయినా కూడా నీకు హ్యాపీ పెద్ద బ్యానర్లో అంత పెద్ద డైరెక్టర్ దగ్గర అది యాక్చువల్లీ సీన్ ఇంతనే కానీ సార్ దాన్ని సాంగ్ ఒకటి పెట్టి అది సీన్ ఎలాగైనా చేయొచ్చు అలా చేయాలనుకొని నాకు అమేజింగ్ నాకు ఆ సాంగ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా అదే పాట పాడతావు సరే ఆ పాట పాడవా మళ్ళీ ఆ సాంగ్ నేనే డబ్బింగ్ చెప్పింది కూడా అదే తెలుగు మీరేస్తే అది ఆ సాంగ్ నాకు ఆ చీప్రి అది అలవాటు కావాలా అని దడా తనని కొడతానమాట ఆ చీపురి పెట్టుకుని దడా అని కొడుతుంటాను మాకు పుష్ప గురించి చెప్పినందుకు ఎస్ అండ్ విచ్ ఇస్ అ డిఫికల్ట్ అంటే సీరియల్సా మూవీస్ అంటే ఏం చెప్తావు సీరియల్స్ చాలా డిఫికల్టా పొద్దున్నే 6 o'clock స్టార్ట్ అయితే మన బండి జర్నీ నైట్ 10 అంటే ఆర్టిస్ట్గా సాటిస్ఫాక్షన్ అవ్వాలి అంటే సీరియల్స్ ఓకే ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి మాకు కావాల్సింది ఏంటి డబ్బులు స్క్రీన్ పైన కావాలి అవునా డబ్బులు కదా
స్క్రీన్ పైన ఉండటం. డబ్బులు తర్వాత సెకండ్, డబ్బులు ఎవరికి వద్దు, డబ్బులు ఎవరికి చేదు కాదండి, డబ్బులు అందరికీ కావాలి. బట్ కాకపోతే డబ్బులు ఎవరికి ఊరికేరావు. కానీ ఆర్టిస్ట్ గా ఎక్కువ సీన్స్ ఎక్కువ చేయాలి, మనకి ఎక్కువ డైలాగ్స్ ఉండాలి, మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి, స్కోప్ ఉండాలి, మనకి ఎక్కువ స్కోప్ ఉండాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది? సీరియల్ లోనే దొరుకుతుంది. అదే విధంగా బాగా వాయిస్తారు మమ్మల్ని. అది అనుకోవచ్చు, అరే ఎడిటింగ్ లో పోలేదే అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ ఎడిటింగ్ లో పోతాయి. మెయిన్ ఏంటంటే సీరియల్ చేసిన వాళ్ళు మూవీస్ లో చేయలేరు. కారణం ఏంటి అంటే క్యారెక్టర్. ఇప్పుడు మాకు అక్కడ ఏంటి అంటే మేమే ఇంకా మా సీన్స్ నడుస్తూ ఉంటాయి. మేము చేసి చేసి బా నాకు కొంచెం రెస్ట్ ఇస్తే బాగుండు అనేంత సీన్స్ చేస్తూ ఉంటాం. అక్కడ డ్రెస్ చేయించి వెంటనే ఇమిడియట్లీ టచ్ అప్ అంతే. అక్కడికి వెళ్ళి సెట్ లో కూర్చుంటాం. నేను పుష్పలో ఎన్ని డేస్ ఖాళీగా కూర్చున్నాను నాకే తెలీదు. అలా షార్ట్ అలా ఉంటది అంతే. నేను అక్కడ ఉన్నాను లేదో తెలీదు. ఆ సీన్ లో నేను వస్తాను అలా వెళ్తాను, మిగతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంత ఇంకా ఖాళీ. చక్కగా మేమంతా ఆ రౌడీ బ్యాచ్ మేమంతా కలిసి ఎంజాయ్ చేసాం. వచ్చామా శుభ్రంగా, అయిందా, వచ్చిన పని అయిందా, ఇంకేంటి? సో ఎందుకంటే ఆర్టిస్ట్ ఒక అడ్వాంటేజ్ మిస్ అవుతుంది ఏంటంటే అరే మాకు ఎక్కువ సీన్స్ లేవు, మా మీద ఎక్కువ క్యారెక్టర్, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తుంటాం. అక్కడ ఇక్కడేంటో మాకు ఎప్పుడు గ్యాప్ ఇస్తారా అని వెయిట్ చేస్తుంటాం. ఓహో, ఈ డిఫరెన్సెస్ చాలా బాగా చెప్పారు నిజంగా. ఆ సీరియల్స్ కానీ మూవీస్ కానీ మీకు ఎక్కువ ఏది ఇష్టం బాగా, మూవీసా సీరియల్స్? సీరియల్స్ అంటే నాకు మంచి ఫేమ్ వచ్చింది మాత్రం సీరియల్ నుంచి వచ్చింది. నేను అది ఎప్పుడు మిస్ అవ్వను, మిస్ అవ్వను. బట్ కాకపోతే నేను అనుకున్నట్టుగా ఫేమ్ వచ్చింది కానీ నేను అనుకున్న క్యారెక్టర్లో రీచ్ అవ్వలేదు అందులో. బట్ అందుకే కొంచెం మూవీస్ వైపు ఇట్లా టర్న్ ఇలా చేశాను. సో చాలామంది కమెంట్స్ కానీ చాలామంది నేను చూసాను తర్వాత హీరోయిన్కి ఏమాత్రం ఈ అమ్మాయి సరిపోదురా, సూపర్ ఉందిరా ఫిగర్ అంటే అల్లు పెట్టింది నీ స్టేట్మెంట్ పాజిల్ అలా ఉందిరా బాబు ఈ అమ్మాయి అని చెప్పేసి అని బాగా వచ్చాయి కమెంట్స్ అని. సో హీరోయిన్కి ఏమాత్రం కూడా హీరోయిన్ లెక్కనే ఉన్నారు. సో దానికి ఏంటి అంటే ఇక అది వాళ్ళ అభిమానం తీసుకోలేము, మనం కూడా అంతే మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ సీరియల్లో. అయితే ఏది ఇక కాస్ట్యూమ్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వను. ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. సో ఇంకా వాళ్ళే కావాలని కొంచెం మరీ హీరోయిన్ కదా మనం కొంచెం తగ్గు అని చేస్తే తప్ప నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. కాస్ట్యూమ్ మెయిన్ ఎక్కడ ఏంటి, కాస్ట్యూమ్. ఇన్స్టాలో మాత్రం మమ్మల్ని అల్లాడిచ్చేస్తారు. ఇన్స్టా ఫాలోవర్స్ అభిమానులు అండి అలాగా. యా అంటే మీ పిక్స్ కానీ మీ చూసాను కదా అన్ని మంచి ఎంటర్టైన్ చేస్తారు, అందుకోసం వాళ్ళు కూడా మిమ్మల్ని అంతా వెల్ఫేర్గా చూస్తారు. ఇంకా తగ్గించాను కొంచెం ఇన్స్టాగ్రామ్. ఎందుకు? మరి ఫేమ్ ఎక్కువైపోతుందిలే అని. అంటే ఒకటి రీజన్, ప్రెసెంట్ కార్తీ దీపం లేదు కదా, ఇంకోటి వచ్చేంత వరకు. ఇంకొకటి ప్రెసెంట్ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తుంది? ప్రెసెంట్ మూవీస్ నడుస్తున్నాయి, ఓటీటీ 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 అండ్ కొత్త మూవీస్లో లీడ్స్ చేస్తున్నాను. తమిళ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. యా